బ్లడ్ క్యాన్సర్ ని ఎలా నిర్ధారించవచ్చు ఓకే సో బ్లడ్ క్యాన్సర్ ఎలా నిర్ధారించవచ్చో చూసినప్పుడు మొట్టమొదటిగా బ్లడ్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ చాలా వరకు కూడా ఇందాక చెప్పినట్లు రక్తహీనతగా సింప్టమ్స్ లక్షణాలు కలిగి ఉంటారు లేదంటే ఇన్ఫెక్షన్ సంబంధించిన సింప్టమ్స్ కలిగి ఉంటారు లేదంటే బ్లీడింగ్ సంబంధించిన సింప్టమ్స్ ఈ మూడు ఉండాల్సిన అవసరం గాని దీంట్లో ఏది ఒకటైనా ఉండొచ్చు అంటే ఇప్పుడు నీరసం ఉండొచ్చు లేదంటే ఊరికే జ్వరం వస్తూ ఉండొచ్చు లేదంటే బ్లీడింగ్ సింప్టమ్స్ చర్మం మీద ఎర్ర మచ్చలు లేదంటే అధిక రక్తస్రావం కలిగిన సింప్టమ్స్ ఉండొచ్చు ఈ సింప్టమ్స్ వచ్చినప్పుడు సాధారణంగా ఎవరైనా కూడా ఈ బ్లీడింగ్ సింప్టమ్స్ వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు ఏం ఆలోచించరు నీరసం వచ్చినప్పుడు వెయిట్ చేస్తారు అరే చూద్దాము ఏ రోజు ఎక్కువ పని చేసినాను ఈరోజు సరిగ్గా నిద్రపోలేదు నేను లేకపోతే వేరే వేరే కారణం అనుకుని ఒక వెయిట్ చేయడం చూస్తుంటారు కానీ బ్లీడింగ్ అయినప్పుడు వెంటనే డాక్టర్ని అప్రోచ్ అయిపోతారు జ్వరం వచ్చినప్పుడు కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే ఒక రెండు రోజులు వెయిట్ చేస్తామనేది ఉంటుంది సో బ్లీడింగ్ వచ్చినప్పుడు తొందరగా బయటపడుతుంది లక్షణాలు మిగతా వచ్చినప్పుడు స్లోగా అనేది పేషెంట్స్ డాక్టర్ దొరకడం తర్వాత నిర్ధారించడము జరుగుతుంది సో ఈ లక్షణాలతో పేషెంట్స్ వచ్చినప్పుడు మొట్టమొదటిగా సిబిపి అనే టెస్ట్ ఉంటుంది అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఇది చాలా సింపుల్ టెస్ట్ ప్రతి చోట చేస్తారు ఇది దీంట్లో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎంత ఉంది తెల్ల కణాల సంఖ్య ఎంత ఉంది ప్లేట్లెట్ సంఖ్య ఎంత ఉంది అని తెలుస్తుంది ఈ రిపోర్ట్లో బేసికల్ ఏమంటే చూస్తానే తెల్ల కణాల సంఖ్య కొన్ని క్యాన్సర్స్లో అయితే చాలా లక్షల్లో ఉంటాయి సో కొన్నిసార్లు నార్మల్ రేంజ్ కంటే ఎక్కువ ఉంటాయి కొన్నిసార్లు తక్కువ కూడా ఉంటాయి సో హిమోగ్లోబిన్ శాతం పడిపోయి ఉంటుంది ప్లేట్లెట్ శాతం పడిపోయి ఉంటుంది వీళ్ళల్లో సో ఈ మూడు ఉన్నప్పుడు ఒక రకమైన ఓకే బ్లడ్ క్యాన్సర్ ఉండొచ్చు అనేది ఒక ఐడియా వస్తుంది కానీ ఇదేంటంటే కణాలు తగ్గినాయి కదా క్యాన్సర్ అనుకునే కాదు నీరసం ఉంది కదా క్యాన్సర్ అనుకునేది కాదు క్యాన్సర్ అనేది చాలా రేర్గా అరుదుగా వచ్చే చెప్పే క్యాన్సర్ రక్తహీనత ఉన్నప్పుడు నీరసం వస్తుంది సాధారణంగా పోషక లోపంతో వచ్చిన రక్తహీనత కామన్ అర్థమైందా సో ఫీవర్ వచ్చినప్పుడు చాలా సాధారణంగా ఏదో వైరల్ ఫీవరో లేకపోతే ఏదో హానికరం కాని ఫీవరే కామన్గా ఉంటుంది ఫీవర్ వచ్చినది మాత్రమే క్యాన్సర్ కాదు అంటే రేర్గా వచ్చే ఈ జబ్బుగానే క్యాన్సర్ ఉంటుంది సో సిబిపి టెస్ట్ అయిన తర్వాత ఇంకా అక్కడ డౌట్ ఉన్నప్పుడు అంటే కణాలు తగ్గినాయి ఇక్కడ ఏదో కొన్ని కనపడకూడని కణాలు ఏవో ఉన్నాయి అని చెప్పి ఇంప్రెషన్ రాసినప్పుడు పెథాలజిస్ట్ ఫర్దర్గా కొన్ని స్పెషల్ టెస్టులు ఉంటాయి అంటే బోన్ మ్యారో ఎగ్జామినేషన్ అనే ఒక టెస్ట్ ఉంటుంది ఇంకా ఫ్లో సైటోమెట్రీ అనే ఒక స్పెషల్ టెస్ట్ ఉంటుంది ఈ టెస్టుల్లో ఏం చేయొచ్చు అంటే ఓకే బ్లడ్ క్యాన్సర్ ఉందా లేదా నిర్ధారించవచ్చు ఏ రకం క్యాన్సర్ అనేది కూడా మనము చెప్పగలుగుతాం సో లక్షణాలు సింపుల్ టెస్టులు కొన్ని స్పెషల్ టెస్టులు బోన్ మ్యారో టెస్ట్ ఒకటి ఉంది తర్వాత ఫ్లో సైటోమెట్రీ టెస్ట్ ఈ టెస్టులతో మనం బ్లడ్ క్యాన్సర్ ఉందా లేదా అనేది నిర్ధారించవచ్చు ఇప్పుడు లింఫోమాస్ అని ఉన్నాయి అర్థమైందా ఇప్పుడు లింఫోమాస్ అనే జబ్బులో ఇప్పుడు ఏంటంటే అక్కడ ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ అనేది వైట్ సెల్స్లో వస్తుంది మనం ప్రవహించే రక్తంలో వస్తుంది దాంట్లో లింఫోమా ఒకటి క్యాన్సర్ అని ఇందాక చెప్పాను లింఫోమా అనేది గడ్డల రూపంలో వస్తుంది అంటే లింఫ్ రంధ్రులు పెరగడం వల్ల వస్తుంది సో ముఖ్యంగా వీళ్ళల్లో ఏంటంటే లింఫ్ రంధ్రులు వాపు ఇది ఎక్కడ వస్తుంది అనే దాన్ని బట్టి లక్షణాలు బట్టి కొంతమందికి మెడ ప్రాంతంలో వస్తుంది అప్పుడు ఏంటంటే మెడలో చిన్న చిన్న గడ్డలు ఉండడం చూస్తుంటాం సాధారణంగా మెడలో గడ్డలు ఉన్నప్పుడు అది ఇన్ఫెక్షన్ లేకపోతే క్యాన్సర్ కాని గడ్డ ఉంటుంది కానీ కొన్నిసార్లు ఈ లింఫోమా గడ్డలు అయ్యండి కూడా ఛాన్స్ ఉంటుంది సో ఇవి వచ్చి బయటపడినప్పుడు ఈ గడ్డల రూపంలో బయటపడుతుంది ఇప్పుడు మెడ ప్రాంతంలో తెలుస్తుంది కొంతమందికి ఛాతి లోపల అది తెలియదు సో అబ్డమెన్ లోపల కడుపు లోపల ప్రాంతంలో కూడా గడ్డలు గుర్తించవచ్చు సో అవేంటంటే తర్వాత అవి పెద్దగా అయినప్పుడు అవి ఏం చేస్తాయంటే పక్కన ఉన్న ప్రాంతాన్ని అదడడం స్టార్ట్ అవుతాయి అంటే ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తాయి అప్పుడు ఆ లోకల్ సింప్టమ్స్ అనే వస్తాయి అప్పుడు మనం బయటపడుతుంది అదే కాకుండా ఈ గడ్డలే కాదు లింఫోమాలో క్యాన్సర్ సంబంధించిన సింప్టమ్స్ అని ప్రత్యేకంగా కొన్ని ఉన్నాయి అవి ఏంటని అడిగితే బరువు తగ్గడము ఆకలి తగ్గిపోవడము జ్వరం రావడం కంటిన్యూగా అర్థమైనా నైట్ టైంలో ఎక్కువగా చెమటలు పడడం ఈ నాలుగు లక్షణాలు ఏ క్యాన్సర్ అయినా కానీ కామన్గా ఉండే సింప్టమ్స్ ఉంటాం సో లింఫోమాలో ఈ గడ్డలు కాకుండా ఈ అడిషనల్ సింప్టమ్స్ కూడా రావచ్చు ఈ సింప్టమ్స్ ఇందాక చెప్పి నాలుగు సింప్టమ్స్ అంటే బరువు తగ్గడము ఆకలి తగ్గడము మిగతావి బ్లడ్లో వచ్చే క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్స్ అంటే లుకీమియాస్ వీటిలో కూడా చూస్తాం సో ఈ అడిషనల్ లక్షణాలు ఉన్నప్పుడు ఈ లింఫోమాలో ఏంటంటే ఆ గడ్డ నుంచి ఒక శాంపుల్ తీసుకోవాలి దాన్ని ఎఫ్ఎన్ఏసీ అంటాము లేదంటే ట్రూకట్ బయాప్సీ అంటే ఆ గడ్డ నుంచి చిన్న బయాప్సీ తీసుకొని ఆ టెస్టింగ్ పంపించినప్పుడు అప్పుడు అది క్యాన్సర్ అని మనకి బయటపడుతుంది సో లింఫోమాస్లో బయాప్సీ తీసు అంటే ఆ గడ్డ నుంచి మొక్కను తీసుకుంటాం బ్లడ్ క్యాన్సర్స్లో బ్లడ్ టెస్ట్ బోన్ మ్యారో టెస్ట్ ఫ్లో సైటోమెట్రీ ఇట్లా